లక్ష్మి, కాఫీ తీసురా అమ్మా, కొద్దిగా పొలం దాకా పోయి రావాలా. అలాగే అన్నయ్య. ఇదో నేను పొలం దాకా పోయేస్తా, కానీ నువ్వు కొంచెం ఆవులకి అది నీళ్ళు అది పెట్టి కొంచెం మేత దేయమ్మా జాగ్రత్తగా. అలాగే అన్నయ్య. గ్లాస్ మంచిది కదరా అమ్మా. అన్నయ్య పొలంలో ఇంచి వచ్చి దిగాలుగా కూర్చున్నా. ఏముందమ్మా, పంట ఎదుగుదల లేదు, ఈ పర్వటకాలకి బాగా బెట్టకొచ్చేసింది. అవునా అన్నయ్య, మా స్నేహితురాలు ఒక అమ్మాయి ఉందన్నయ్య, మరి మన ప్రకృతి వ్యవసాయం పైన సూచనలు సలహాలు అన్నీ ఇస్తుంటుంది. మరి నువ్వు మాట్లాడతానంటే ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి పిలవ పంపిస్తాను అన్నయ్య. అలాగేనమ్మా, ఫోన్ చేసి పిలువు, మాట్లాడదాం. ఓకే అన్నయ్య. ఆ అమ్మాయి కీర్తన, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. ఉదయం లేసి అన్నయ్య పొలం వెళ్ళాడు, పొలం వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి దిగాలుగా ఉన్నాడు. ఏం లేదు, నీ గురించి అన్నయ్య చెప్పాను, ఒకసారి ఇంటి దాకా పిలవ నంపి అమ్మ మాట్లాడదాం అన్నాడు. ఒకసారి ఇంటికి రా కీర్తన. సరే లక్ష్మి, బయలుదేరి వస్తున్నాను. లక్ష్మి వస్తున్నాను కీర్తన. ఏంటి లక్ష్మి, ఉదయాన్నే హడావుడిగా ఫోన్ చేశావు? పొలంలో పంట అంతా బెట్టకొచ్చేసి మొక్క ఎదుగుదల లేదని అన్నయ్య బాధపడుతుంటేనే ఫోన్ చేసి నేను పిలిచాను కీర్తన. సరే లక్ష్మి, అన్నయ్యని పిలిపించు, మాట్లాడదాము. అన్నయ్య కీర్తన వచ్చింది ఒకసారి రా. ఏంటన్నయ్య బాగున్నారా, ఏంటి సంగతులు? చేను ఎదుగుదల లేక బెట్టకొచ్చింది అమ్మాయి, అందుకని చెప్పి నువ్వు ప్రకృతి వ్యవసాయం మీద నువ్వు సలహాలు ఇస్తావని అమ్మాయి చెప్పింది, అందుకని నిన్ను ఫోన్ చేసి పిలవమని చెప్పాను. ఈ సమస్యకి ప్రకృతి సేద్యంలో ఒక పద్ధతి ఉంది. సరే, ఆ పద్ధతి ఏదో ఒకసారి అన్నయ్యకి చెప్తే దాన్ని మేము పాటిస్తాం కీర్తన. ప్రకృతి సేద్యంలో బెట్టను తట్టుకునే శక్తి ఒక జీవామృతానికి ఉంది. ఆ జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు జీవామృతం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలమ్మా? జీవామృతానికి కావలసిన పదార్థాలు 200 లీటర్ల నీళ్లు, 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, బియ్యం కడిగిన నీళ్లు 30 లీటర్లు, గుప్పెడు పుట్టమట్టి, సరేనమ్మా కావాల్సింది తెప్పిస్తాము, తయారు చేద్దాం. సరే అన్నయ్య.
వాళ్ళను కూడా పిలవండి, జీవామృతం తయారు చేసే విధానాన్ని వాళ్ళకు కూడా చూపిద్దాం. కూర్చోండి, జీవామృతం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇక్కడ 10 కేజీల ఆవు పేడను ఒక పట్టపై తీసుకోవాలి. రెండవ దశ, దోసడి పుట్టమట్టి పేడలో బాగా కలపాలి. మూడవ దశ, ఈ 10 కేజీల ఆవు పేడలో పుట్టమట్టి కలిపిన మిశ్రమాన్ని ఒక తెల్లని గోతాంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఈ 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కలుపుకోవాలి. తర్వాత ఈ రమ్ములో ఇంకేమేమి కలుపుకోవాలమ్మా? ఈ మిశ్రమంలో 30 లీటర్ల బియ్యం కడిగిన నీళ్లను కలుపుకోవాలి. కీర్తన, ఇవన్నీ తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులోకి ఏం కలపాలి? ఈ 10 కేజీల ఆవు పేడలో పుట్టమన్ను కలిపిన మిశ్రమాన్ని గోతాంలో కట్టుకున్నాం కదా, ఈ గోతాంని ఈ 200 లీటర్ల నీళ్లలో వేలాడతీయాలి ఒక కర్ర సహాయంతో. తర్వాత ఏం చేయాలి? ఇలా తయారు చేసిన జీవామృతాన్ని 2 రోజుల పాటు ఈ కర్ర సహాయంతో పైకి కిందకి రోజుకు 3 సార్లు చొప్పున దీన్ని కలయపెడుతూ ఉండాలి. కీర్తన, ఈ జీవామృతం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇలా తయారు చేసిన ద్రవజీవామృతాన్ని పంట వేసిన ప్రతి 15 రోజులకు మనం 4 పద్ధతుల ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మొదటి పద్ధతి పిచికారీ చేయటం. స్ప్రే ద్వారా డైరెక్ట్గా 200 లీటర్ల నీటిని మనం డైరెక్ట్గా పంటపై పిచికారీ చేసుకోవచ్చు. ఈ జీవామృతం వలన ఉపయోగం ఏంటంటే, ఈ జీవామృతం వలన పంటకు కావలసిన స్థూల మరియు సూక్ష్మ లోపాలు అనేవి మన పంటకు లోపించవు, మనకు పంట బెట్ట కూడా తట్టుకునిద్ది. ఈ జీవామృతం డ్రిప్ ద్వారా, స్ప్రింక్లర్ ద్వారా కూడా మనం పంటకు పారించవచ్చు. ఈ జీవామృతం మన పంటకు వాడటం వలన మన పంటకు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు లభిస్తాయి, అలాగే పంట బెట్టను తట్టుకోగలుగుతుంది. ఈ జీవామృతం తయారు చేసేటప్పుడు కానీ, పంట పైన పిచికారి చేసుకునేటప్పుడు కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా కీర్తన? ఇలా తయారు చేసుకున్న జీవామృతం పైన గోనిపట్టా కట్టుకుని 2 రోజుల పాటు నీడలోనే ఉంచాలి. తయారు చేసిన జీవామృతాన్ని నీడలోనే ఎందుకు పెట్టుకోవాలి కీర్తన? ఎండలో ఎందుకు పెట్టుకోకూడదు? జీవామృతం నీడలోనే పెట్టుకోవాలి. ఎండలో పెట్టడం వలన ఏం జరుగుతుందంటే, ఈ జీవామృతంలో ఉత్పత్తి అయ్యే సూక్ష్మజీవులు సూర్యరశ్మి వేడికి నశిస్తాయి. అందువలన మనము నీడలోనే పెట్టుకోవాలి. ఈ జీవామృతంలో బెల్లము, శనగపిండి కూడా వేసుకుని మనం జీవామృతం తయారు చేసుకోవచ్చు. అయితే బెల్లము, శనగపిండి రైతుకి తక్కువ పెట్టుబడి చేయాలి కాబట్టి మనము బెల్లము, శనగపిండి కాకుండా మనము 30 లీటర్ల బియ్యం కడిగిన నీళ్లను మనం ఇందులో తీసుకున్నాము. ఇలా జరగటం వలన ఏం జరుగుతుందంటే, రైతుకి తక్కువ పెట్టుబడి, ఖర్చు లేని వ్యవసాయాన్ని రైతు చేత చేయించవచ్చు. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంలో మాకు జీవామృతం గురించి వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదములు.